हाई फ्रेंड्स एलागुनारू वेलकम बैक टू इंग्लिश ट्यूटोरियल्स तेलुगु अदे विधंगा मनम ई वीडियोलो बी फॉर्म्स कु संबंधिंची पास्ट टेंस लो वर गुरिंची मनम इक्कड चूडबोतुन्नाम अन्नमाट वर् చూడండి ఇక్కడ ఆర్ టు వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు మనం ఇంతకు ముందు వీడియోలో ఏం చూసాము మనకి వాస్ గురించి చూసాం వాస్ ఎలాగన్నా మనము యామ్ ఈజ్ ఎలాగైతే ఉన్నాయో ప్రెజెంట్ టెన్స్ లో దానికి మాదిరిగా పాస్ట్ టెన్స్ చూసుకున్నట్లయితే మనకి పాస్ట్ టెన్స్ లో చూసుకున్నట్లయితే వాస్ అనేది ఉందన్నమాట ఇక్కడ మనకి యామ్ ఈజ్ ఎలాగైతే మనకి అర్థాన్ని ఇస్తుందో ప్రెజెంట్ టెన్స్ లో అర్థాన్ని ఇస్తుందో అదే విధంగా పాస్ట్ టెన్స్ లో చూసుకున్నట్లయితే వాస్ అనేది మనకి ఆ అర్థాన్ని ఇస్తుందన్నమాట పాస్ట్ టెన్స్ లో అర్థమైంది కదా ఇప్పుడు ఆర్ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఏ వాక్యం అయితే ఇస్తుందో మనకి ఏమైతే మనకి వాక్యాలలో అర్థం ఇస్తుందో మనకి అర్థం ఇస్తుందో అదే మనకి పాస్ట్ టెన్స్ లో చూసుకున్నట్లయితే వర్ వర్ అనేది మనకి అర్థం ఇస్తుందన్నమాట ఆర్ టు వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారన్నమాట కదా ఈ విధంగా ఇప్పుడు మనం వర్ గురించి ఇంకా మనం క్లారిటీ తీసుకుందాము రండి చూసేద్దాం చూడండి ఇప్పుడు వర్ గురించి పూర్తిగా చూద్దాం వర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఏంటి వర్ అనేది ఎలాంటి అర్థం ఇస్తుందనేది చూడండి ఇక్కడ వర్ అంటే ఉంటిమి ఉండిరి ఉండివి అనేది మీనింగ్ వస్తుందన్నమాట మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం వర్ అంటేనే ఉంటిమి ఉండిరి ఉండివి అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఎలా ఉపయోగిస్తారు ఒక్కొక్క దాన్ని మనకి తెలుగులో ఎలా ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో ఎలా రాయాలి ఈ వర్ని చూద్దాం రండి మేము సినిమాకి నిన్న వెళ్తుంటిమి చూడండి మేము మేమంతా కలిసి గుంపుగా మేము నిన్న ఏం చేస్తామంటే సినిమాకి పోతా ఉంటామన్నమాట అందరం ఆ వాక్యాన్ని ఇప్పుడు ఎలా చెప్పాలని చూద్దాం చూడండి మేము అంటే వి అదేవిధంగా సినిమాకు అంటే టు ద సినిమా అదేవిధంగా నిన్న అంటే ఎస్టర్డే ఈ విధంగా చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో నేను చూపాను ఏంటి వాజ్కి ఎలాగైతే ఉపయోగిస్తామో వాజ్కి పాస్ట్కి సంబంధించి ఏవేవైతే కాలాలు ఉపయోగిస్తాం కదా మనకి ఏమేమి ఉపయోగిస్తాం నిన్న అని మొన్న అని వన్స్ అపాన్ ఏ టైం అని అట్ దట్ మూమెంట్ అని ఆ విధంగా మనం ఏవైతే ఉపయోగిస్తామో పదాలు అవే పదాలే వరకు కూడా ఉపయోగిస్తామన్నమాట ఇవి రెండిక మనకి పాస్ట్కి సంబంధించిందేవే ఇంకా మీరు ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అలా మీరు అలాంటి పదాలన్నీ ఉపయోగించండి ఇక్కడ కూడా అర్థమవుతుంది కదా అదేవిధంగా వెళ్తుంటిమి వెళ్తుంటిమి అంటే చూడండి వెళ్తూ అంటే గోయింగ్ ప్లస్ అదేవిధంగా ఉంటిమి ఉంటిమి అంటే ఏంటి మనకి ఉంటిమి అంటే ఏంటి మనకి వర్ అన్నమాట కాబట్టి వర్ ఈ విధంగా ఇప్పుడు మనకి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్లో పెట్టి చూసినట్టయితే ఏమొస్తుంది అనేది చూద్దాం చూడండి సబ్జెక్ట్ వచ్చేసి వి అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వర్ అదేవిధంగా మెయిన్ వర్బ్ వచ్చేసి గోయింగ్ ఇంకా ఎక్కడ పోతున్నాం ఆబ్జెక్ట్ అంతా టు ద సినిమా ఎస్టర్డే టు ద సినిమా ఎస్టర్డే అనమాట వి వర్ గోయింగ్ టు ద సినిమా ఎస్టర్డే చూడండి అర్థమైంది కదా మీకు వర్ అనేది ఇక్కడ మనకి ఎంత చేంజ్ వస్తుందో చూడండి మీరు మీకు అర్థమవుతుంది కదా వర్ అనేది చూడండి ఎంత చేంజ్ చేస్తుందో ఈ వర్ చూడండి వి చూసినారా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా వి వచ్చినప్పుడు మనకి ఏమొచ్చిందంటే వర్ అనేది వచ్చిందన్నమాట ఈ విధంగా ఎంత చేంజ్ చేస్తుందో చూడండి ఇక్కడ వర్ లేకపోతే ఆర్ ఉందనుకోండి వి ఆర్ గోయింగ్ టు ద సినిమా అన్నారనుకోండి ఎస్టర్డే అనేది రాదు వీఆర్ గోయింగ్ టు ద సినిమా అంటే ఏంటి ఇప్పుడు పోతున్నాము అని లెక్క వి వర్ గోయింగ్ టు ద సినిమా ఎస్టర్డే అంటే నిన్న పోతా అంటిమి అని అర్థం అనమాట ఇలా మనకి పాస్ట్కి సంబంధించినవి ఉపయోగించుకోండి ఎస్టర్డే అనేది డే బిఫోర్ ఎస్టర్డే అని ఇంతకుముందు వీడియోలో వాజ్కి వాక్యాలు చెప్పేటప్పుడు నేను డిస్కస్ చేశాను మీరు కావాల్సింటే ఆ వీడియో చూడండి క్లారిటీగా వచ్చేస్తుంది కదా ఆ విధంగా అలా మీరు పాస్ట్ టైం ఏమన్నా కావాలనుకుంటే వాడుకోవచ్చు ఇక్కడ కూడా మేము పాటలు పాడుతుంటిమి చూడండి ఇది చూడు మేము అంటే వి పాటలు అంటే ద సాంగ్స్ మనకి పాడుతుంటిమి కాబట్టి పాడుతూ అంటే సింగింగ్ ఉంటిమి ఉంటిమి అంటే ఉంటిమి అంటే ఏంటి మనకి వర్ అనమాట కాబట్టి వర్ ఇంకా మనకి ఇది మనకి స్ట్రక్చర్ ఆధారంగా పెట్టి చూసినట్టయితే వి వర్ సింగింగ్ సాంగ్స్ అనమాట అంటే పాడుతూ అంటిమి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల క్రితం అనుకోండి 5 నిమిషాల క్రితం కానీ ఒక గంట క్రితం కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు గంట క్రితం కానీ అంతా మనకి పాస్ట్లో జరిగిండేది అనమాట పాస్ట్లో జరిగిండేది విషయాల గురించి అది ఎప్పుడైనా జరిగిండేనండి అలా మీరు అప్పుడు చేస్తా అంటే మీ అన్నప్పుడు ఇది వాడుకోండి వివర్ సింగింగ్ సాంగ్స్ ఫలానా టైం కావాలి అనుకుంటే ఇప్పుడు 3 గంటల క్రితం అన్నారనుకోండి బిఫోర్ 3 అవర్స్ అని
అలా మీకు ఇష్టం వచ్చింటే వాడుకోవచ్చు కదా. అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తారనేది చూడండి. మీరు టీవీ చూస్తుండిరి, చూడండి, చూస్తూ ప్లస్ ఉండిరి అనేది వస్తుంది. ఉండిరి అంటే వర్ అన్నమాట, వర్ కదా. ఈ విధంగా ఇప్పుడు చూడండి, మీరు అంటే యు అనమాట. మీరు ఎవరైతే ఉన్నారో, వీడియో చూస్తున్నారో, మీరు టీవీ చూస్తాండ్రు అనమాట. అప్పుడెప్పుడో టీవీ చూస్తాండ్రి. ఇప్పుడు నేను ఆ వాక్యం ఇప్పుడు ఎలా చెప్తానంటే, ప్రజెంట్లో ఎలా చెప్తానంటే, యువర్ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తాంటివి అని చెప్తున్నాను నేను. అర్థమైంది కదా. నీవు అన్నా మీరు అన్నా అంతా ఒకటే అనమాట. నేను చెప్పాను కదా, యు అంటే మీరు అని ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చి నీకు మాట్లాడుతున్నా. మీరు అనేది నీవు అన్నా కూడా మామూలుగా అంతే, నీవే ఇంకా. నీవు టీవీ చూస్తాంటివి అనేది వస్తుంది. చూస్తుంటీవీ ఉంటీవీ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఉంటీవీ అన్న ఉండిరి అన్న అంతా ఒకటే. మీకు ప్లూరల్గా తీసుకోండి. మీరు ఎలా తీసుకుంటారంటే అలా కావాల్సింటే అలా తీసుకోండి. మీరు అర్థమవుతుంది కదా. ఈ విధంగా యువర్ వాచింగ్ టీవీ, అదేవిధంగా నీవు అప్పుడు ఆడుకుంటుంటీవి. చూడండి, నీవు అప్పుడు ఆడుకుంటుంటీవి. నీవు అన్నా కూడా యువే. యువ వచ్చినప్పుడు మనకి ఎలాగైనా ఉంటుంది, వర్రే రావాలి. అది అంటే మనకేంటి, మనకి సెకండ్ పర్సన్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఎలాగైనా ఉండినివ్వండి. మనకి యూజ్ చేసిన మటుకు వర్రే యూజ్ చేస్తున్నాం పాస్ట్లో ఆర్టు వాక్యాలు రాయటానికి. యువర్ ప్లేయింగ్ దెన్, నువ్వు అప్పుడు ఆడుకుంటా అంటివి అని చెప్తున్నాము. అవి పరిగెడుతుండివి. ఇప్పుడు టీవీలో మీరు చూస్తా అన్నారు, అప్పుడెప్పుడు చూసిండేదన్నమాట. అప్పుడెప్పుడు మనకి పులులు కానీ సింహాలు కానీ పరిగెడతాండే, లేకుంటే మీ వీధిలోనే కుక్కలు పరిగెత్తుతాండే అని మీరు చెప్పాలనుకున్నారు ఎవరితోనైనా. అలా ఆవిడ ఎలా చెప్తారు, దోజ్ వర్ రన్నింగ్. ఈ విధంగా వర్ అనేది చాలా చక్కగా మీరు వాడాలి, మీ వాడుక భాషలో వాడండి. చాలా చక్కగా ఉంటుంది దోజ్ వర్ రన్నింగ్ అని. ఈ విధంగా వాజ్ని చాలా మనకి తక్కువ అంచనా వేయకూడదు. ఇవన్నీ పదాలు వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి. చూడండి అర్థాలు గమనించండి. అర్థమవుతుంది కదా, ఈజ్, యామ్, ఆర్ ఎలాగనో ఇవి కూడా అంతే అనమాట. యూజ్ చేయాలి మీరు కూడా. అర్థమవుతుంది కదా. చూడండి, దోజ్ వర్ రన్నింగ్. గత సంవత్సరంలో బిల్డింగ్స్ కడతానన్నమాట. చూడండి, బిల్డింగ్స్ వర్ బిల్డింగ్ ఇన్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరంలో ఏం చేస్తానంటే బిల్డింగ్లు కడతాండ్రనమాట. బిల్డింగ్ లేదా కన్స్ట్రక్టింగ్ అన్నా కూడా కట్టడమే. బిల్డింగ్స్ అంటే కట్టడాలు. బిల్డింగ్ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, చూడండి, ఇక్కడ మనకు సబ్జెక్ట్గా అయ్యిండేది ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, సేమే పదాలు ఒకటే సేమ్, కానీ యూజ్ చేసే విధానం ఎలాగో చూడండి. ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ అయిపోయింది. మీకు అర్థమవుతుంది కదా, బిల్డింగ్స్ అంటే కట్టడాలు, వర్ బిల్డింగ్ అంటే కట్టుట ఇక్కడ వస్తుంది అన్నమాట. అలాంటి అర్థాలు మీకు సేమ్గా ఉన్నా మనకి ఇక్కడ అర్థాలు అనేవి ఇంత చేంజ్గా అయిపోయినాయి చూడండి. అర్థమవుతుంది ఈ విధంగా ఇన్ ద లాస్ట్ ఇయర్ అనమాట. ఈ విధంగా యూజ్ చేయాలి, లేకుంటే బిల్డింగ్ అన్న కన్స్ట్రక్టింగ్ అన్న అంతా ఒకటే. ఏదైనా యూజ్ చేయండి మీరు. అవి అప్పుడు పడుకుంటుండేవి అంటే అప్పుడు పడుకుంటూ ఉండేవి అనమాట. పడుకుంటూ అవి ఉంటాండి అనమాట. ఆ విధంగా దేవర్ స్లీపింగ్ దెన్. ఇక్కడ దే అంటే ఇక్కడ చూడండి చిల్డ్రన్ అని అనుకోండి, లేకుంటే డాగ్స్ అని అనుకోండి, క్యాట్స్ అని అనుకోండి. ఈ విధంగా ఎలాంటి యానిమల్స్, ఏవైనా యానిమల్స్ అన్నీ అనుకోండి మీరు, ఏమిటివన్నా అనుకోండి. ఇక్కడ దే అనేది అంత మీనింగ్ వస్తుంది మనకు. పిల్లోళ్ళు కానీ కొంతమంది పిల్లోళ్ళు చిల్డ్రన్ వల్ స్లీపింగ్ దెన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ దే అంటే వారు అని వస్తుంది కదా, వారు, లేకుంటే మనకి జంతువులు అయినట్టయితే అవి అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి వాడే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. చూడండి, వర్ ఉంటిమి ఉండిరి, ఉంటివి ఉండివి, ఏవైనా చెప్పండి, ఇవంతా ఒకటే అనమాట మీనింగ్స్ కదా. ప్లూరల్గా వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా అంటే వర్ను ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఉపయోగిస్తారనమాట, వీకి ఉపయోగిస్తారనమాట, వీకి. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి ఉపయోగిస్తారు, యూకి కదా. మనం మీరు చూడొచ్చు, వి మేము అని వచ్చినప్పుడల్లా పాస్ట్లో మేము అని వచ్చినప్పుడల్లా, చూడండి, మేము అన్నప్పుడు వచ్చినప్పుడల్లా మనకి ఉంటిమి ఇలా వచ్చిందనమాట. ఉంటిమి అంటే ఏంటి, మనకి ఇవ్వరు అనమాట పాస్ట్లో కదా. ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది, మనకి ఇలాంటి మళ్ళీ ఇలాంటి వాక్యాలు రాయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా. అదేవిధంగా యువ వచ్చినప్పుడు చూడండి, యువ వచ్చినప్పుడు మనకి ఉండిరి అనేది వచ్చిందనమాట. ఉండిరి, ఉంటివి అనేది వచ్చిందనమాట. ఉండిరి అన్న, ఉంటివి అన్న, ఇవి రెండు ఒకటే అనమాట. యూకి వాడతారు. అర్థమవుతుంది, ఒకటిగా ఉన్నప్పుడు ఉంటివి అనేది వస్తుంది. చాలామందిగా మీరు అని గౌరవంగా ఇచ్చినప్పుడు ఉండిరి అని ఆ విధంగా వస్తుంది. ఉండిరి అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఎలాగైనా యూజ్ చేయొచ్చు మీరు.
అదే విధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా దే దీస్ దోస్ డాగ్స్ జానికి అండ్ సీత ఎక్స్ అండ్ వై ఈ విధంగా వచ్చినప్పుడు కూడా మనకు ఏమవుతుంది ఉండిరి అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఉండిరి అనేది మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడంతా మనం చెక్ చేసాం కదా చూడు, అవి అప్పుడు పడుకుంటుండివి, ఉండివి అన్నా ఉండిరి అన్నా పడుకుంటుండిరి అన్నా కూడా అంతా ఒకటే మనకు వస్తుంది మన భాషలో. అర్థమవుతుంది ఇలా ఈ విధంగా మనకి ఫస్ట్ స్టెప్ ఈ విధంగా అన్ని ప్లూరల్గానే ఉన్నప్పుడేనే ఉపయోగిస్తారు. చూడండి ప్లూరల్ వి అంటే ప్లూరలే, యు అంటే యు అన్నా ప్లూరలే, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏ ఉన్నాయి దే దీస్ ఇవన్నీ ప్లూరలే అనమాట. సేమ్ మీరు ఎలాగైతే మీరు చూడండి ఇక్కడ మీరు ఆర్ని ఎలాగైతే ఉపయోగిస్తారు ప్రజెంట్లో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనకి వర్ని కూడా అలాగే ఉపయోగిస్తారనమాట. ఇంకా అదే మాదిరిగానే యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? యాజ్ ఇట్ ఈజ్, యాజ్ ఇట్ ఈజ్ అంటే సేమ్ అదే మాదిరిగానే అర్థం అనమాట. దీని ఇదే మాదిరిగానే మనకి ఉపయోగిస్తారు వారు, కాకపోతే ఇది పాస్ట్ ఉపయోగిస్తారనమాట. అంతే దీనికి ఏవైతే మనకి సబ్జెక్ట్ ఏదైతే వచ్చిందో దీనికి కూడా అదే సబ్జెక్టే వస్తుంది. ఇవి రెండు దానిలకి ఏ సబ్జెక్ట్ అయితే వచ్చిందో మనకి వాచ్కు కూడా అదే సబ్జెక్ట్స్గానే వస్తాయన్నమాట. ఏమంటే పాస్ట్లో ఇది ప్రజెంట్లో, ఇది అర్థం చేసుకోవాల్సిందేది మీరు. అర్థమవుతుంది కదా? ఈ విధంగా మీరు నేర్చుకోండి. బట్టి కొట్టద్దండి, బట్టి ఎప్పటికీ కొట్టద్దండి. మీ మైండ్లో గుర్తుంచుకుపోవాలి, ఇవి మీ మైండ్లో గుర్తుంచుకొని పోవాలి. అదేవిధంగా ఆర్ట్ వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారనమాట ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మేము స్వీట్లు తయారు చేస్తుంటివి చేస్తుంటిమి, మేము స్వీట్లు తయారు చేస్తుంటిమి. చూడండి వి వర్, ఓకేనా? వి వర్ ఇక్కడ తయారు అంటే ప్రిపేరింగ్, ఉంటిమి కదా చేస్తూ అంటే తయారు చేస్తూ అంటే ప్రిపేరింగ్ అని వస్తుంది. ఉంటిమి అంటే వర్ అనమాట, వర్. చూడండి వి వర్ ప్రిపేరింగ్, ఏం చేస్తా అంటే మీ స్వీట్లు చేస్తా అంటే మీ ఈ విధంగా వి వర్ అన్నది వెంటనే వచ్చేసేయాలి. చేస్తుంటిమి అనేది వెంటనే వచ్చేసేయాలి. ఏం చేస్తా అంటే అంటే ప్రిపేరింగ్ స్వీట్స్, ఆ విధంగా నేర్చుకోవచ్చు మీరు. మా అమ్మ నాన్నలు గత సంవత్సరంలో అమెరికా నుండి వస్తుండేది. చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను నా ఫ్రెండ్తో, ఇప్పుడు చెప్తున్నాను లేకుంటే నేను మీతో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, మాకి ఒక సంవత్సరం, మాకి గత సంవత్సరంలో మా అమ్మ నాన్నలు కరెక్టు ఇదే టైంలోనే గత సంవత్సరంలోనే మాకి అమెరికా నుండి వస్తా ఉండిరి అని చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదా? చూడండి మై పేరెంట్స్ వర్ కమింగ్ ఫ్రమ్ అమెరికా లాస్ట్ ఇయర్ ఏగో అని చెప్తున్నాను. నెక్స్ట్ వారు బ్యాంకులో పనిచేస్తుండిరి. చూడండి వారు అంటే మీరు గౌరవం ఇచ్చి అతను అని చెప్పినట్టు కాదు. ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినది అదే అనమాట. అర్థమవుతుందా? చూడండి వారు అంటే మీరు గౌరవం ఇచ్చినట్టు. యు ఎలాగైతే ఉందో, యు అంటే ఏంటి మనకి నీవు, అదేవిధంగా మీరు అనేది ఉంది కదా. ఈ విధంగా మీరు అనేది ఎలాగైతే గౌరవం ఇచ్చి మనకి యు అని చెప్తున్నామో అలా కూడా వారు అంటే ఒక పర్సన్ ఉన్నా కూడా ఇక్కడ వారు అని ఎందుకు గౌరవంగా చెప్పకూడదు అంటే చూడండి మనకు వారు అనేది ఉండదన్నమాట. ఇక్కడ మనకి వారు అనేది ఆడ మగ అయింది అనుకోండి, ఎవరైనా కానీ ఆడ కానీ మగ కానీ ఉన్నప్పుడు హీ కానీ షీ కానీ వాడతాం అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట, అంతే. అర్థమైందా? వారు అన్నప్పుడు చాలామంది అంటే ఏంటి, ఇద్దరు లేక ముగ్గురు ఉన్నప్పుడు అలాంటప్పుడు దే అని వాడతాం అనమాట. గౌరవంగా ఇచ్చినట్టు వారు అని ఇక్కడ చెప్పరాదు. అర్థమవుతుందా? ఒకరే ఉన్నప్పుడు ఆడైనా మగైనా హీ షీ అని చెప్తామన్నమాట. అర్థమైంది కదా? వారు అంటే ఇక్కడ ఏంటి మనకి ప్లూరల్ అని అర్థం, ప్లూరల్ అని అర్థము. దే అంటే వారు, కొంతమంది ఉన్నారు వారు బ్యాంకులో పనిచేస్తుండ్రి. దే ఫర్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ అనమాట. అది మీరు తేడా గమనించాలి. మళ్ళీ గౌరవంగా ఇచ్చినట్టు వారు అంటాను నేను అంటే కుదరదు అనమాట ఇక్కడ. అది యూకు ఒక్కటే వర్తిస్తుంది అంతే, యూకు తప్ప ఇంక అట్లా ఇంగ్లీష్లో దీనికి లేదు. అదేవిధంగా అంజలి మరియు పింకీ పాలు తాగుతుండిరి. చూడండి అంజలి అనే ఆమె, అదేవిధంగా పింకీ అనే ఆమె పాలు తాగుతాండ్రు అనమాట. అప్పుడు నేను అప్పుడు టీవీ చూస్తాంటే నేను అప్పుడు ఏం చేస్తాండే, అప్పుడే వాళ్ళు పాలు తాగుతాను అనమాట వీళ్ళిద్దరు అని. ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నావు, ఇప్పుడు చెప్తున్నావు, ప్రజెంట్లో చెప్తున్నావు అనమాట. నేను టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు తాగుతాంట్రీ అనేది, వాళ్ళు ఏం చేస్తాంట్రి తాగుతాంట్రీ కదా. అంజలి అంటే పింకీ వర్ డ్రింకింగ్ మిల్క్ దెన్ అప్పుడు అనమాట, అప్పుడు తాగుతాంట్రీ ఆ విధంగా. ఓకేనా? ఈ విధంగా వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ దెన్ అంజలి అండ్ పింకీ వర్ డ్రింకింగ్ మిల్క్ ఆ విధంగా చెప్పచ్చు అనమాట.
ఇంకా పోన్ పోన్ మీరు అర్థం చేసుకుంటారులేండి అలాంటివన్నీ. చూడండి, నేను రవి చంద్ర చంటి పార్కులో నడుస్తుంటిమి. చూడండి, నేనున్నాను, రవి ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, చంటి ఉన్నాడు, నేను వీళ్ళంతా నా స్నేహితులు అనమాట. నేను అందరూ కలిపి మేము ఎక్కడ పోతామంటే పార్క్లో నడుస్తూ ఉంటామన్నమాట. అప్పుడు పొద్దును నిన్నను ఎప్పుడో ఇప్పుడు ఎలా చెప్పాలని చూడండి. నేను చెప్పాను కదా, నేను అని వచ్చినప్పుడు ఈ పేర్లన్నీ చెప్పిన తర్వాత అండ్ మీ అని రాయాలి అని చెప్పాను నేను. ఎప్పుడైనా సరే ఈ విధంగా సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఈ విధంగా రాయాలి. అది మనకి ప్రెజెంట్ ఆ పాస్ట్ అలాగంతా సబ్జెక్ట్ ఉండదు అనమాట. ఓకేనా, రవి చంద్ర చంటి అండ్ మీ వర్ వాకింగ్ ఇన్ ద పార్క్. అప్పుడు చేస్తా అంటమి అని అర్థం అనమాట. ఇప్పుడు వర్ తీసేసి ఆర్ పెట్టండి, ఎంత తేడా అవుతుంది చూడండి. ఈ సబ్జెక్ట్ ఉపయోగపడేది మనకి ప్రజెంట్లో ఏం హెల్పింగ్ వర్బ్ ఉంది చెప్పండి, ఆర్ అనేది ఉందన్నమాట కదా. థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఆర్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, రవి చంద్ర చంటి అండ్ మీ ఆర్ వాకింగ్ ఇన్ ద పార్క్ అంటే ఏం అర్థం వస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ వాక్యం చెప్పాలి ఆర్ అనేది. ఇప్పుడు ఆర్ తీసేసి వర్ అన్నారు అనుకోండి, అప్పుడే నడుస్తూ ఉంటిమి అని వస్తుంది. అంటే ఇప్పుడు మీరు రెస్ట్లో ఉన్నారు లేకుంటే కూర్చున్నారు, అర్థమైందా? అప్పుడు చేస్తాంటారు అన్నప్పుడు ఈ వాక్యం వాడండి ఆ విధంగా. అదేవిధంగా, గత నెలలో మేము సినిమా చూడటానికి వెళ్తుంటిమి. గత నెలలో మేము నెల, ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ మంత్ ఉంది మనకు, ఓకేనా, ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఉంది. గత నెలలు అంటే జనవరిలో మేము సినిమా చూడడానికి పోతాంటిమి, ఆ విధంగా వస్తుంది అనమాట. చూడండి, ఇన్ ద లాస్ట్ మంత్ వి ఆర్ గోయింగ్ టు వాచ్ సినిమా అనమాట. సినిమా చూడటానికి పోతాంటిమి. 2 సంవత్సరాల క్రితం మా వీధిలో కుక్కలు కొరుకుతుండేవి. చూడండి, మనకి 2 సంవత్సరాల క్రితము చాలా ఎక్కువ కుక్కలు కొరుకుతాండివి మా వీధుల్లో అని చెప్పడానికి ఎలా చెప్తారంటే, 2 ఇయర్స్ ఎగో ద డాగ్స్ వర్ బైటింగ్ ఇన్ అవర్ స్ట్రీట్ అనమాట. బైటింగ్ ఓకేనా, అంటే కొరుకుట, అర్థమవుతుంది కదా. ఈ విధంగా అదేవిధంగా వారు హైదరాబాద్కు వెళ్తుంటిరి. ఇప్పుడు ఈ విధంగా ఎలా చెప్తారు, దేవర్ గోయింగ్ టు హైదరాబాద్ అనమాట. అంటే ఎప్పుడు, నిన్ననో మొన్ననో లేకుంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ఏరా మీ అమ్మ నాన్నలు ఎక్కడున్నారు ఎక్కడ పోయినారు అంటే, దేవర్ గోయింగ్ టు హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్కు వెళ్తుండిరి అంటే ఏంటి, కారులో వెళ్తూ ఉండరనమాట. ఇంకనే వెళ్తా ఎక్కడో చోట పోతూ ఉండ్రి. ఆ విషయాన్ని నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం అనమాట, ఓకేనా. ఇప్పుడు లేకుంటే మీ అమ్మ నాన్నలు ఇంకా బయలుదేరలేదు, ఇప్పుడు బయలుదేరుతారు అనుకోండి, మీ ఫ్రెండ్ ఎదుటగే ఇప్పుడు ఉన్నాడు, ఓకేనా, మీ ఫ్రెండ్ కరెక్ట్ ఫోన్ చేసినాడు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా వచ్చినాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏరా మీ అమ్మ నాన్నలు ఎక్కడ పోతున్నారు అంటే, దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అని చెప్తానంట. ప్రజెంట్ మీ కళ్ళు ఎదుటికున్నప్పుడు ఇలా చెప్పండి, ఎక్కడో జరుగుతున్నప్పుడు వర్ అనేది ఉపయోగించండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది, అర్థమవుతుంది కదా. అదేవిధంగా మీరు మార్కెట్ నుండి వస్తుండేది నిన్న. చూడండి, ఎస్టర్డే యు వర్ కమింగ్ ఫ్రమ్ ద మార్కెట్. నిన్న నేను చూసినాను నువ్వు మార్కెట్ నుంచి వస్తా అంటే అబ్బా అని ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఎస్టర్డే యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మార్కెట్ అని చెప్పాలన్నమాట. నీట్గా చక్కగా మాట్లాడాలి, అర్థమవుతుందా? మీరు మాట్లాడే స్పీడ్లో స్పీడ్ ఉండాలి. అదేవిధంగా చక్కగా ఒక్కొక్క పదాన్ని ఎలా పలకాలంటే నీట్గా పలకాలి, ఏదో ఆవిడ అని పలకూడదు. ఎస్టర్డే అలా చెప్పకూడదు అనమాట. అంటే మీరు నీట్గా ఒక్కొక్క పదాన్ని ఇతరుల వ్యక్తికి స్పష్టంగా వినబడేటట్టుగా మాట్లాడండి, అర్థమవుతుంది కదా ఆ విధంగా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్ ఉంటిమి ఉండిరి ఉండివి అనేది అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు వర్ను, ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్గా, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్గా మట్టుకే వర్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఆర్ టూ వాక్యాలు రాయడానికి వాడతారనమాట. ఈ 2 పాయింట్లు మైండ్లో ఎప్పటికీ గుర్తుంచుకొని పెట్టుకోండి మీరు, ఇంకా అర్థమవుతుంది కదా అది. నెక్స్ట్ ఇప్పుడు వర్ను ఇలా కూడా వాడతారు చూడండి. నేను చెప్పాను కదా సేమ్ మనకి ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ కూడా అంతేనమాట. 2 రకాలుగా యూజ్ చేస్తున్నారు అన్ని, ప్రతి ఒక్కటి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను 2 రకాలుగా యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటి, మనకి సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు అనేది ఏమై ఉంటుందంటే ఉండదు అనమాట, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ విధంగా ఇలాగా సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉన్నప్పుడు వాక్యాలు కూడా ఉంటాయన్నమాట, అర్థమవుతుందా. మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఇలా ఇంగ్ 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 గోయింగ్ కమింగ్ ఇంగ్ ఇంగ్ ఇలాంటివి వస్తాయి. అలాంటి వాక్యం లేకుండా కూడా యూజ్ చేయొచ్చు, అవే ఇవి అనమాట. చూడండి, మేముంటిమి వివర్, ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకేనా, మీ టీచర్ ఉన్నారు, మీ టీచర్ ఉన్నాడు అనమాట, మీ టీచరు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మీరు ఆడుకొని వచ్చినారనుకోండి, మీరు ఆడుకొని మీరంతా క్లాస్ అంతా కలిపి ఆడుకొని వచ్చినారనుకుందాం, ఓకేనా. ఎవరెవరు ఆడుకున్నారని మీ టీచర్ అన్నారు అనుకోండి, వీవర్ మేముంటిమి, ఆల్రెడీ ఆడుకొని ఉంటారు కదా మీరు. అది విషయం ఎప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు వీవర్,
అంటారనమాట మీరందరూ కలిపి. అంటే ఏంటి, ఎవరెవరు ఆడుకున్నారు అని మీ టీచర్ సమాధానం ఇస్తే మీరు ఏమన్నారంటే మేమన్నారు, అంటే మేముంటిమి అన్నారనమాట. అంటే ఏంటి, మీ టీచర్ ఏం చెప్తున్నాడంటే అయిపోయిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు, అయిపోయిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, ఎవరెవరు ఆడుకున్నారు అన్నాడు, ఆడుకొని ఉండినారు అని అడిగినాడు అనమాట మీ టీచర్. అప్పుడు మీరేమన్నారు, వీవర్ అన్నారు. అలాగనమాట మీ టీచరు ఎలాగైతే క్వశ్చన్ వేస్తాడో మీ ఆన్సర్ కూడా అదే రీతిలోనే ఉండాలి. అంటే మీ టీచరు పాస్ట్ గురించి అడిగినప్పుడు మీ ఇచ్చే సమాధానం కూడా పాస్ట్లోనే ఉండాలి. మీ ఫ్రెండు లేకుంటే మీ టీచర్ కానీ ఎవరైనా కానీ, ఎవరైనా మీ అమ్మా నాన్నలు కానీ ఎవరైనా కానీ ఇతరుల వ్యక్తులు ఎవరైనా కానీ మనకి ప్రజెంట్ గురించి అడిగినప్పుడు మీరు ప్రజెంట్లోనే రిప్లై ఇవ్వాలి, ఫ్యూచర్ గురించి అడిగినప్పుడు ఫ్యూచర్ గురించిలోనే రిప్లై ఇవ్వాలన్నమాట. అర్థమైందా? ఈ విధంగా రిప్లై ఇవ్వాలి. ఎప్పుడు మీరు పాస్ట్లో అడిగినప్పుడు, ఇప్పుడు చూడండి ఎవరెవరు ఆడుకున్నారు అంటే వీఆర్ అని చెప్పకూడదు అనమాట. ఆల్రెడీ ఆడుకున్నారు, వీఆర్ అని ఎలాగంటారు మీరు, వీవర్ అనాలి, అప్పుడు ఆడుకుని ఉంటిమి అని అర్థం అనమాట. ఈ విధంగా చక్కగా మాట్లాడండి, అర్థమవుతుందా? ఈ తేడాని ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి బాగా మాట్లాడడం వస్తుందన్నమాట. చాలామంది ఇలా మాట్లాడరు అనమాట. ఇలా మాట్లాడితే సరిగ్గా వాక్యాలకి అర్థం అనేది సరిగ్గా ఉండవు. మీరు నేర్చుకోవాలి అది. వారు ఉండిరి అంటే దేవర్. ఓకేనా? ఈ విధంగా నీవు ఉంటివి అన్న ఉండిరి అన్న అంతా ఒకటే అనమాట. మీరు తీసుకునే విధానం ఉంటుంది కదా, అంత మనకి యువర్ అనే ఉండాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఉండాలి. యువర్ అని ఎలా ఉపయోగిస్తారు చెప్పండి. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ దగ్గర అంటున్నాను, ఏమంటున్నాను, నువ్వు ఫలానా పని చేసినావు అంటున్నాను. అర్థమవుందా? అంటే ఏంటి, యువర్ నువ్వు చేసినావు అని నేను చెప్తున్నాను, నువ్వు ఉంటివి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు ఏదో ఒక దొంగతనం కానీ లేకుంటే హెల్ప్ కానీ ఏదో ఒకటి చేసినావు అనుకుందాం. నేను చూసినా అది చూసి నేను వచ్చి చెప్తున్నాను, యువర్ నువ్వే ఉంటివి, నువ్వు చేసినావు అన్న. అంటే స్పష్టంగా తెలియదు. ఇప్పుడు నేను వచ్చి నేను అడుగుతున్నాను యువర్ కదా, యువర్ నీవు ఉంటివి అని చెప్తున్నాను నేను. ఆ విధంగా సిచ్యువేషన్స్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. మేము నిన్న ఇంటిలో ఉంటిమి, వివర్ ఇన్ ద హౌస్ ఎస్టర్డే. నిన్న మేము ఇంట్లో ఉంటిమి. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి మీకు అడిగినాడు, ఎరా మీ అమ్మ నాన్నలు నువ్వంతా మీ కుటుంబం అంతా నిన్ను ఎక్కడుంటిరి అంటే, నేను ఎక్కడో చూసింటిని నువ్వు ఎక్కడుంటివి అంటే, నేను ఎక్కడ లేనప్పుడు నేను ఇంట్లో నేను వివర్ ఇన్ ద హౌస్ ఎస్టర్డే, మేము నిన్న ఇంట్లోనే ఉంటిమి. అలాగనమాట. నువ్వు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటివి అంటే యువర్ వాచింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ వ్యూవర్ వాచింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఇలాంటి వాక్యాలు ఇక్కడ వచ్చింది చూడండి, కన్ఫ్యూజ్ పడకూడదు. అర్థమవుతుందా? ఇలాంటి వాక్యమే ఇక్కడ కూడా తెచ్చాను. ఇప్పుడు చూడండి, వారు ఇంగ్లీష్ టీచర్గా ఉండిరి, దేవర్ ఇంగ్లీష్ టీచర్స్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ వారు అనమాట. వారు అంటే ఏంటి, కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ టీచర్స్గా ఉండిరి అనమాట. గతంలో ఎప్పుడో ఉండిరి, ఇప్పుడైతే ఏదో ఒక పని సాఫ్ట్వేర్గా చేసుకుంటున్నారు లేకుంటే ఏదో ఒక కూలి పని చేసుకుంటున్నారు అలాగనమాట. దేవర్ ఇంగ్లీష్ టీచర్స్ అనమాట. అప్పుడు ఇంగ్లీష్ టీచర్గా ఉండిరి, ఇప్పుడు ఏమైనా రిటైర్డ్ అయినారేమో వాళ్ళు, అలా వస్తుందన్నమాట. అలాంటివి ఇంకా మీరు ఇంకా ఇట్లే దీనికి మీరు తోకలు తగిలించుకొని మాట్లాడుకుంటూ పోవచ్చు. ఇంకా అట్లే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ ఇలా అన్నీ మీరు అట్లే కలుపుకొని మాట్లాడచ్చు అనమాట. దాన్ని మనము మళ్ళా ఫ్యూచర్లో చూస్తామన్నమాట, ఎలా మాట్లాడాలి. అలా తోకలు తగిలించుకుంటా నాన్ స్టాప్గా ఎక్కడ మీరు స్టాప్ చేయకుండా మాట్లాడాలన్నమాట. అప్పుడైనా కానీ మీకు ఇంగ్లీష్ చక్కగా వచ్చినప్పుడు, అంతవరకు ఇంగ్లీష్ చక్కగా రానట్టే. చూడండి, ఇవన్నీ మీరు మీ సొంతంగా ఉపయోగించండి. మీరు డైలీ వేలో మీ లైఫ్లో ఉపయోగించండి. చిన్న చిన్న పదాలే. అర్థమవుతుందా? ఇప్పుడు స్వీట్లు బాగాలేకుండివి అంటే ఎలా చెప్తారు, స్వీట్స్ వర్ బ్యాడ్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? స్వీట్లు చాలా చండాలంగా ఉండివి అని చెప్పాలన్నమాట, స్వీట్స్ వర్ బ్యాడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అదేవిధంగా మీ ఫ్రెండు ఒక ఇంటికి పోయొచ్చినారనమాట. వాళ్ళు కొన్ని స్వీట్లు పెట్టినారు, తిన్నారు, మరి వచ్చినారనమాట. ఇలా చెప్తున్నారు, ఆ స్వీట్లు గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు, స్వీట్స్ వర్ బ్యాడ్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి, ఆ స్వీట్లు అనేవి పాస్ట్లో తిన్న స్వీట్లు అనేవి బాగాలేవు కదరా అని ఇప్పుడు చెప్తున్నారు. మీరు పాస్ట్లో గురించే చెప్పాలి మీరు కూడా. అలాగా బస్సులు బస్టాండ్లో ఉండివి, ఈ విధంగా మీరు మాట్లాడండి. మీ డైలీ వేలో మాట్లాడండి. ఈజ్, యామ్, ఆర్ కూడా అంతే. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, చూసి చక్కగా మాట్లాడండి కొంచెం. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అంటే ఏం చెప్తాను, మేము చదువుకుంటున్నామంటే వీఆర్
లెర్నింగ్ అని ఈ విధంగా వీఆర్ స్టడీయింగ్ అని ఈ విధంగా మీరు చెప్పండి. మీరు మీరుగా ఓన్గా మాట్లాడము, కొంచెం 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 చిన్న చిన్న వాక్యాలు మాట్లాడండి. అలాగే మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. అర్థమైందా? బస్సులు బస్ స్టాండ్లో ఉండివి అంటే ద బస్సెస్ వర్ ఇన్ ద బస్ స్టాండ్, బస్సులు బస్ స్టాండ్లో ఉండివి అని అని. నెక్స్ట్ లెటర్లు పోస్ట్ బాక్స్లో ఉండివి, ద లెటర్స్ వర్ ఇన్ ద పోస్ట్ బాక్స్. అప్పుడు ఉండేవి అన్నమాట పోస్ట్ బాక్స్లో, ఇప్పుడైతే ఉన్నాయో లేదో తెలియదు మనకి, స్పష్టంగా తెలియదు. అప్పుడైతే నేను చూసినప్పుడు ఉండివి. అలా ఫోన్లు బ్యాగ్లో ఉండివి అన్నమాట. ఇప్పుడు మీరు బయటకు వచ్చినారు, ఓకేనా, మీరు బయటకు వచ్చినారు, ఫోన్లని మీ ఫోన్లన్నీ ఎక్కడున్నాయంటే బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట, ఓకేనా. అప్పుడు ఒకడు వచ్చి అడిగినాడు అనుకోండి, ఏరా మన ఫోన్లు ఎక్కడున్నాయంటే మీరు చెప్తున్నారు ద ఫోన్స్ వారింద బ్యాగ్, నేను బ్యాగ్లో పెట్టేశాను, బ్యాగ్లో ఉన్నాయి ఫోన్లు, బయటకు అయితే తేలేదు అని అర్థం వస్తుంది. అలాగా మీరు ఎలాగైనా టూరిస్ట్ ప్లేస్ పోయినప్పుడు ఒక చోట బ్యాగులన్నీ ఫోన్లు వేసి పెడతారు కదా, ఆ విధంగా అనమాట. అలాంటి సందర్భాల్లో ఫోన్లు ఎక్కడున్నాయని మాట్లాడుకున్నప్పుడు ద ఫోన్స్ వారింద బ్యాగ్ అని చెప్పండి. అర్థమైంది కదా? ఆ విధంగా రూములు గలీజుగా ఉండివి, రూములు గలీజుగా ఉండేవి అంటే రూమ్స్ వర్ డర్టీ. వంటలు వంటగదిలో ఉండివి అంటే ఫుడ్ ఐటమ్స్ వర్ ఇన్ ద కిచెన్, వంటకాలన్నీ నేను వంటగదిలో ఉన్నాయి చూడుపోండి, ఉన్నాయి ఉండివి అని అర్థం అనమాట. అర్థమైందా? ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ ద కిచెన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయని అర్థము, ఉండేవి అనేది వస్తుందన్నమాట, ఉండివి ఉండివి అనే వస్తుందన్నమాట. మీరు గమనించాలి, కొంచెం స్లైట్ తేడా ఉంటుంది అంతే. మీరు బాత్రూంలో ఉండిరి, యు ఆర్ ఇన్ ద బాత్రూమ్ అంటే ఇప్పుడైతే మీరు టీవీ చూస్తున్నారు, ఇప్పుడైతే మీరు ప్రెజెంట్ అయితే టీవీ చూస్తున్నారు అంటే అప్పుడు ఉండిరి అనమాట అని నేను వచ్చి చెప్తున్నాను, నేను వచ్చి మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? మీరు టీవీ చూస్తున్నారు ఇప్పుడు, మీరు అప్పుడు బాత్రూంలో ఉండేది అని నేను వచ్చి చెప్తున్నాను అలాగనమాట. ఇవ్వరిన బాత్రూమ్ అలా ఇంకా చెప్పచ్చు అనమాట. ఇంకా ఇలా మీరు ఎన్ని వాక్యాలన్నా క్రియేట్ చేయండి. అర్థమవుతుంది కదా? ఇంకా నేను ఇంకా స్పీడప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా విల్ బీ ఒకటి ఉంది కదా, దాన్ని చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. మనకు చూసుకున్నట్టయితే ఏంటి, మనకి విల్ బీ గురించి, ఇక విల్ బీ ఒక్కటి ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా విల్ బీ చూసేసినట్టయితే ఇంకా మనకి ఏమొస్తుంది, R1 R2 R3 వాక్యాలు పూర్తిగా మీ నోటికి రాయటం వస్తుంది, అదేవిధంగా చెప్పడం కూడా వస్తుంది. ఇక మీరు ఇంకా రాయడం వస్తుంది, చెప్పడము వచ్చేస్తుంది అనమాట. మీరు అర్థమైంది కదా సిచ్యువేషన్స్, ఇంకా ఎలాగా సిచ్యువేషన్స్తో సహా చెప్పాను. ఇలా సిచ్యువేషన్స్తో ఎవరు చెప్పారు, జస్ట్ మీకు ఏమంటారు, యామ్ ఈజ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, వాజ్ వర్ విల్ బీ ఇలా ఉంటాయి, మీరు ఇలాంటి వాక్యాలు రాయగలరు అంతే అంటారు. ఓకేనా? సిచ్యువేషన్స్ చెప్పడం ఇంపార్టెంట్, ఎలా ఎప్పుడు వాడాలని చెప్పినట్టయితే మీకు ధైర్యం వస్తుంది అనమాట, ఎక్కడ వాడాలి ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమైపోయింటుంది, ఇప్పుడు ఎలా వాడితే నేను కరెక్ట్గా మాట్లాడగలను అనేది మీకు కొంచెం లేదా కొంచెం అట్లా ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా పూర్తిగా ఐడియా రావాలంటే నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలి మీరు. అర్థమైంది కదా? ఇంకా విల్ బీ ఒక్కటి ఉంటుంది కాబట్టి విల్ బీ చూసేసిన తర్వాత ఇంకా మరి ఇంకా అలాగే ఇంకా ఒక్కొక్క టాపిక్ అన్నీ పూర్తి చేసేసుకొని వెళ్ళిపోదాం. అర్థమైంది కదా? ఇది